దిస్ ఇస్ మై విలేజ్ చెరువు, ఇదే మా ఊరు చెరువు, ఫుల్గా నిండింది. వర్షాలు వస్తున్నాయి, తగ్గట్లేదు, బిపిలేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చెరువులు నిండిపోయింది మా ఊరి చెరువు. మా ఊరు బాట, మా ఊరు శ్మశాన వాటిక. అక్కడ హాస్టల్ ఉంటుంది, ముందు మా ఇల్లు టీ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది. మా ఊరిలో ఒక చెరువు లేదు ఫ్రెండ్స్, మూడు చెరువులు ఉన్నాయి. ఇది ఈదుల చెరువు, అలాగే ముందు స్టేట్ వెళ్తే అక్కడ యాలం చెరువు వస్తుంది. ముందుకు 1.5 కిలోమీటర్ పోతే యాలం చెరువు వస్తుంది. అలాగే ఇటు పక్క అక్కడ కొండలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అటు సైడ్ వెళ్తే నల్చెరు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మా ఊరు. కట్ట ఫ్రెండ్స్, కట్ట పైన నీళ్ళు ఆగిపోయాయి. ఇలా ఉంటుంది మా ఊరు కట్ట. ఊరి చిన్న చూడండి సార్, పచ్చని పంటలు, జొన్న చేళ్ళు. అలాగే ఇక్కడ ఒక బావి ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను ఆ బావి కూడా. అందులో మేము చిన్నప్పుడు ఈత కొట్టేది, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. స్వీట్ మెమొరీస్. ప్లీజ్ వెయిట్. చూడండి ఫ్రెండ్స్ నీరు కొడి. చూడండి ఫ్రెండ్స్ వైర్లు కిందికొచ్చాయి. కట్ట పైన పడితే ఎవరైనా వస్తే వాళ్ళకి చాలా ప్రమాదకరమైన విషయం ఇది, ఎవరు రాకూడదు అని చెప్తున్నా. బావి మొత్తం మూసుకుపోయింది ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు ఇందులో ఈత కొట్టేది. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక మూడు స్తంభాలంత లోతుంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ చెట్టుకి కొర్రేసే వాళ్ళం అందులోకి. ఫ్రెండ్స్ మా ఊరి అందాలు చూడాలనుకుంటున్నారా? చూపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊర్లో, వింత వింత ప్రదేశాలు, కొత్త కొత్త ప్రదేశాలు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. వావు చూడండి, మొత్తం పైకి వచ్చేసాయి వాటర్ మొత్తం. అలాగే వానలు ఇలాగే కంటిన్యూగా వస్తే గట్ట తెగే అవకాశాలు కూడా ఉన్నాయి, తెగి పంట చేలల్లోకి వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ పంట చాలా బాగుంది. పచ్చడి ప్రదేశాలు, మంచి వాతావరణం. ఆక్సిజన్ కావాలంటే మా ఊరికి వచ్చేయండి ఫ్రెండ్స్. మా ఊరు అని కాదు ఫ్రెండ్స్, ఏ ఊరికి వచ్చినా సరే ఇప్పుడు చాలా మంచి, మీకు ఒక అది దొరుకుతుంది, ఆక్సిజన్ దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్ లొద్ది వెళ్ళని వాళ్ళు ఉంటే, లొద్ది మొత్తం మబ్బులు కమ్మేసుకున్నాయి, అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది లొద్ది ఆ కొండల మధ్యలో. అంత లాంగ్ వెళ్ళాలి ఫ్రెండ్స్, ఒక 15 కేఎం ఉంటుంది లొద్ది. ఓకే ఫ్రెండ్స్ రిటర్న్ అవుదాం, ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన, 1 కేఎం వచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్ చెరువు ఫ్రెండ్స్, అది వెంకటగిరి ఫ్రెండ్స్. అక్కడ ట్యాంక్ కనిపిస్తుందా మీకు? వెంకటగిరి, దాని అవతల ఇంకో ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్, అది బిల్లకల్. ఇది మా బాణాల ట్యాంక్. దిస్ ఇస్ మై విలేజ్, ప్రకృతి అందాలు. ఈ అందాలను ఇప్పటికీ ఆశించాలని నేను మరీ మరీ కోరుతున్నాను. ఫ్రెండ్స్
అక్కడ తుమ్ము ఉంటుంది, తుమ్ముతో మునిగిపోయింది ఫ్రెండ్స్. మునిగి మొత్తం చల్లటి వాతావరణం. ఈ చల్లటి వాతావరణంలో చిందేసి మందేసి చిందేసే వాళ్లకు ఇది చాలా చక్కటి అవకాశం అని నేను మరీ మరీ చెప్తున్నాను. ఫ్రెండ్స్ అక్కడ చెరువులో బోరేసారు, వాటర్ లేని వాళ్ళకు అక్కడ హాస్టల్లోకి వాటర్ వెళ్ళడానికి అక్కడ బోరేశారు, అక్కడ బోరేశారు, అది మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మా బాణ వాళ్ళు బాణాల వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి దాన్ని టచ్ చేయకుండా దూరంగానే ఉండాలని కోరుతున్నాను. మళ్ళీ దగ్గరికి వస్తే షాట్ కొట్టే అవకాశాలు ఉంటాయి. పసులను కానీ ఇక్కడ ఎవరు తీవద్దని మరీ మరీ చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, మొత్తానికి మనం శివాలయానికి వచ్చేసాం, గమ్యానికి చేరుకున్నాం. ఇక్కడ గణపతి కూడా ఉంటాడు, హనుమాన్ ఉంటాడు. శివాలయం అది కాని ఫ్రెండ్స్, గణపతికి ఫ్రెండ్స్ అక్కడ ఉంటాడు. అక్కడ గణపతి ఉంటుంది, మన బొజ్జ గణపయ్య. అలాగే ఇక్కడ మొత్తం మొన్న చెట్లలకు వెళ్ళిన రోజు చాలా చక్కగా డోకిచ్చారు, మొత్తం గడ్డి గిడ్డి ఏం లేకున్నా. శివాలయం ఫ్రెండ్స్ చేసాం. ఫ్రెండ్స్ మన శివుని దగ్గరికి మనం వెళ్ళాలని నేను వచ్చేసాను. లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వర్షాలు లేకపోతే ఊడ్చుకొని ఇక్కడే మేము బిస్తర్లు వేసుకొని పడుకుంటాం ఫ్రెండ్స్. పడుకొని పబ్జి ఆడుకుంటాం, గేమ్స్ ఆడుకుంటాం, టైం పాస్ చేస్తాం. ఇక్కడే ఫ్రెండ్స్ నాగులమ్మ, నంది టెంపుల్ ఫ్రెండ్స్. లోపల గేటేశారు, ఇప్పుడు వెళ్ళడానికి అనుమతినివ్వరు. మనం ఇంకెప్పుడైనా వచ్చి దేవుని దర్శనం చేసుకుందాం. ఇక్కడే ఫ్రెండ్స్ మేము చక్కగా రిలీఫ్, చాలా రిలాక్స్గా అవుతాం ఇక్కడికి వచ్చి. నా ప్లేస్ ఇది ఫ్రెండ్స్, నేను ఇక్కడే ఉంటాను. ఇది నా ప్లేస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బొంతేసుకొని పడుకుంటా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూర్య అందాలు. త్వరలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వాలని చాలా చాలా కోరుకుంటున్నాం. ఇక్కడ శివస్వాములు మాలలు వేసుకొని దీక్ష కోసం ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ 40-41 రోజులు. ఇదే ఫ్రెండ్స్ మా శివాలయం, దిస్ ఇస్ మై చూడండి ఫ్రెండ్స్ శివాలయం. చాలా పాతది ఫ్రెండ్స్, మేమే దీన్ని కలర్ లేసి సున్నాలేసి కొంచెం కొత్తగా మెరిపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పాతకాలపు విగ్రహాలు, అలాగే చెక్కిన శిల్పాలు. చాలా అద్భుతమైన శిల్పాలు ఫ్రెండ్స్, ఆ కాలంలో అలా ఉండేది, అలా చెక్కేవారు ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానని నేను చెప్తున్నాను మీకు. ఇప్పటికైతే ఇది చాలు. నెక్స్ట్ లొద్ది దగ్గరలో ఉంది, లొద్దికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ లొద్ది, చాలా దూరం ఫ్రెండ్స్, 15 km ఉంటుంది. లొద్దికి వెళ్ళి నేను ఆ దేవుని దర్శనం చేసుకొని మీకైతే పూర్తి వీడియో నా యూట్యూబ్లో పెడతాను, లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, నాకు ఇంకా అనుభవం రావాలి, చాలా అనుభవం కావాలి ఫ్రెండ్స్. అనుభవంతోనే ఛానల్ని మనం ముందుకు నడిపించగలుగుతాం. అనుభవం లేకపోయినా మనకు కొంచెం సపోర్ట్ అయినా కావాలి. అందుకే ఫ్రెండ్స్ నేను రిటర్న్ అయినా మరి మా ఇంటికి వెళ్తాను. వెళ్ళాక నేను మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.